కృషి దీక్ష పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగి జగద్గురువుల అనుగ్రహంతో ఆధ్యాత్మిక తత్వంలో మునిగి అపార సేవలందించిన వినయంతో ఒదిగి పరిపూర్ణ మానవతామూర్తిగా ఆదర్శప్రాయమై నిలిచిన డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారే ఈనాటి చెప్పాలని ఉంది అతిథి. రజన్ కుమార్ గారు నమస్కారం అండి. మా చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మీరు ఒక వ్యాపారవేత్తగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఒక ఆధ్యాత్మికవేత్తగా చాలా మందికి ఎక్కువ పరిచయం. మీరు ఒక చిన్న స్థాయి వ్యాపారం నుంచి ఒక పెద్ద స్థాయి వ్యాపారం చేస్తున్న మీరు అసలు ఈ ఆధ్యాత్మికం వైపు ఎలా మళ్ళారు? మనం ఈ ప్రోగ్రాం ముందు మొదలుపెట్టే ముందర గురు ప్రార్థన చేసుకుంటానండి. తప్పకుండా. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పరమారూఢం, భారతీ తీర్థమాశ్రయ, విద్యా వినయ సంపన్నం, వీతరాగం వివేకినం, వందే వేదాంత తత్వజ్ఞం, విద్యుశేఖర భారత, మాతృదేవో భవ, పితృదేవో భవ. అంటే ఈ ఆధ్యాత్మిక చింతన అంటే బహుశా ఇది నాకు చిన్ననాటి నుండే మా అమ్మ నాకు ఈ స్ఫూర్తి అని చెప్పవచ్చండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా ఓల్డ్ సిటీ హైదరాబాద్లో. అయితే అక్కడ ఓల్డ్ సిటీలో అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గిందనుకోండి, ఒకప్పుడు ఎక్కువ మీకు ఆర్య సమాజ్ యొక్క సంస్థల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అయితే అక్కడ మాకు ఒక గ్రంథాలయం ఉండేది, దయానంద సరస్వతి గ్రంథాలయం అని. మా అమ్మకు ఎక్కువ పుస్తకాలు చదివే అలవాటు, రామాయణం, భారత భాగవతమే కాకుండా ఆ కాలంలో నవల్స్ చాలా ఎక్కువ ఉండేది. అయితే తను ఒక స్లిప్ మీద అక్కడ మాకు మెంబర్కు రెండు బుక్స్ ఇచ్చేవారు. తను తనకు కావాల్సింది ఒక బుక్, ఎద్దనపూడి సులోచన రాణి కానివ్వండి, లేకపోతే కోడూరు కౌసల్యాదేవిది. తర్వాత రెండో బుక్ ఏంటంటే నాకు నా కొరకు బాలభారతం, బాలల రామాయణము, ఈ పంచతంత్ర బుక్స్, తర్వాత చందమామ, బాలమిత్రి, ఇవన్నీ తిప్పించేది. అంటే నేను చదవడం మొదలుపెట్టే వరకు కూడా తను తన పక్కన పడుకోబెట్టుకొని తాను చదువుతూ వినిపించేది. ఆ తర్వాత నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత తప్పనిసరిగా నాకు ఈ రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ తప్పనిసరిగా చదివిపించేది అనమాట. అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అది కాకుండా కూడా మా అమ్మ నాన్న ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే మా నాన్నగారు ఆర్టీసీలో టికెట్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. టికెట్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా అంటే జీతమే కాకుండా పైన అన్ని కూడా అవకాశాలు ఉండేది. తను ఎప్పుడు అలాంటివి చేయకూడదని చెప్పేవాడు. ఇంకా మా అమ్మని అయితే ఎప్పుడు కూడా తను అంటే ఇది రామాయణం నుంచి అని కోట్ చేస్తున్నట్టు కాకుండా తను ఎప్పుడు నాకు చెప్పేదంతా కూడా ఏంటంటే మనము తను నాకు ముఖ్యంగా రెండు నేర్పించింది ఆధ్యాత్మిక చింతనలో కూడా. తర్వాత తర్వాత చదువుతుంటే అవి ఇంపార్టెంట్ అని తెలిసిపోయింది. ఒకటి మనకు మేలు చేసిన వాళ్ళను జీవితంలో మర్చిపోకూడదు. రెండోది ఏమంటే చేతనైనంతగా ప్రతిరోజు ఒకరికి ఏదైనా నువ్వు చేయాలని చెప్పేది. అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఉండిపోయింది. మరి మీరు ఇండస్ట్రియలిస్ట్గా ఎలా వెళ్ళారు, అంటే చదువు ఆ రకంగా వెళ్ళిందా? లేదండి, నా చదువు చెప్పాలంటే గమ్మత్తైన విషయం ఏమంటే నేను ఈవెన్ దో పిహెచ్డి చేశాను, 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నా కానీ విశేషం ఏమంటే నేను 10వ తరగతి ఆల్మోస్ట్ ఆల్ 4 చదివాను. ఎవరు నమ్మరు. అంటే ఒక 2 ఏమో నవల్ చదవడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అంటే అని అనుకోనండి. ఆ టైంలో కొద్దిగా అంటే నేను చదివిన స్కూలు అంటే ఇంకా మనము బ్లేమ్ చేయలేం కానీ నేనేమైతే హై స్కూల్కి వచ్చిన తర్వాత 70-71 ఇక్కడ తెలంగాణ ఆజిటేషన్ అయింది. అప్పుడు స్కూల్స్ బంద్ ఉండడము, స్ట్రైక్స్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా ఉండే. ఒక 2 టెన్త్ తర్వాత ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత మాకు నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే అందులోనే వర్క్ చేసేవాడిని. బట్ మా అమ్మకు చాలా బాధపడేది, నువ్వు 10th కూడా పాస్ కాకపోతే ఎట్లా, లైఫ్ ఎట్లా అంటే మనకి బుక్ షాప్ ఉంది పర్వాలేదు అంటుంది. కానీ తనకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే తను చాలా అంటే చాలా బలవంతం పెట్టింది. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఒక 10th క్లాసే కదా అమ్మ అడుగుతుంది అన్నట్టుగా పాస్ అయ్యాను. తర్వాత న్యాచురల్గా ఏంటంటే నా మెమోలో ఎక్కువ స్టార్స్ ఉండేది, అంటే కంపార్ట్మెంట్ కనుక నాకు అడ్మిషన్ దొరకకపోతే నేను ప్రైవేట్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. అక్కడ నాకు అంటే నేను అప్పటి నుంచి నేను రియలైజ్ అయ్యాను చదువు ఇంపార్టెన్స్ ఒకటండి. మన జీవితంలో దేవుడు ఎందుకో ఒకరిని పర్పస్ తోటి పంపిస్తారు, మనకు మంచి నేర్పిస్తారన్న నమ్మకం నాకు అక్కడ ఏర్పడింది. అక్కడ యాదయ్య గారు అని చెప్పి ఒక కామర్స్ లెక్చరర్ ఉండే ఆయన, ఎందు గురించి నన్ను అంతగా అభిమానించేవాడు తెలియదు కానీ చిక్కడపల్లిలో ట్యూటోరియల్ కాలేజ్ అక్కడ పక్కన ఈవినింగ్ మాకు 4:30 నుంచి 6:30 వరకే
ప్రైవేట్లో. డే అంతా నేను మా బుక్ షాప్లో ఉండేవాడిని. అది అయిపోయినాక నన్ను ఆ హోటల్లో తీసుకెళ్ళి కాఫీ తాగిపిస్తూ నన్ను రాజు అనేవాడు. రాజు చదువుకోవాలి, సెకండ్ డివిజన్లో పాస్ కావాలి, ఈ మాదిరి నన్ను మోటివేట్ చేశాడు. ఇంటర్మీడియట్ సెకండ్ డివిజన్ పాస్ అయ్యాను. ఆ తర్వాత డిగ్రీ ఈవినింగ్ కాలేజ్, డేలో కొద్దిగా ట్యూషన్స్ చెప్పడము, అంటే ఆ సమయంలో మాకు కొద్దిగా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వచ్చాయి. ఫాదర్ జాబ్లో ఉన్నా కానీ వ్యాపారంలో నష్టపోవడము ఇవన్నీ ఉన్నప్పుడు ఈవినింగ్ కాలేజ్ చదువుతూ డేలో, అంటే మా యాదయ్య గారు ఎంత బీజం వేశారంటే వారు ఆ కామర్స్ లెక్చరర్గా ఉండి నేను ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ వాళ్లకు ట్యూషన్స్ చెప్పేవాడిని. సో అంతగా అకౌంట్స్ నాకు నేర్పించారు. అయితే ఆ విధంగా ఉండి డిగ్రీ కూడా ఫస్ట్ డివిజన్ రావాలని నాకు మా అమ్మ కోరిక అని చెప్పి నాకు చాలా ఉండే. అప్పుడు ఒకటే ఇట్లాగే ఒక ఇన్సిడెంట్ అయ్యి కాలేజ్లో గొడవ అయిపోతే 59% వచ్చింది. తర్వాత మా అమ్మకు చాలా ఇష్టం ఉండి ఎంబీఏ చదివిపించాలని. అయితే నాకు అప్పుడు ఎంబీఏలో కూడా అడ్మిషన్ వచ్చింది. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో నేను చదవలేకపోయాను. తర్వాత నేను మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్. ఫస్ట్ జాబ్ మీరు అక్కడ ఒక 3 అండ్ హాఫ్ ఇయర్స్ జాబ్ చేశానండి. మళ్ళీ నేను అనుకుంటాను, నాకు అప్పటి నుంచి ఇంతకుముందే చెప్పాను కదా, ప్రతి వ్యక్తి నా జీవితంలో వస్తే నాకు మంచి చేయడానికే దేవుడు పంపించాడు అనుకుంటాను. ఆ విధంగా అక్కడ నాకు రవి రామకృష్ణన్ అని చెప్పి మాకు ఆల్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ఉండే వారు, మరి నాలో ఏం చూసారో కానీ నాకు బాగా అంటే బాగా ఎంకరేజ్ చేసి, అంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ సేల్స్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ గురించి చెప్పడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ తర్వాత ఏమైందంటే బిజినెస్ అంటే ఇదే, మార్కెటింగ్ అంటే ఇదే అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి నా స్నేహితుడు మిత్రుడు బీకామ్లో మేమిద్దరం క్లాస్మేట్స్ వెంకటేశ్వరరావు అని ఉన్నారు, వారితో నేను అనేవాడిని మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, నాకు ఇంత అనుభవం ఉంది, సో మార్కెటింగ్ మనకి ఇబ్బంది లేదన్న భావనతోటి మొదలు పెట్టాము. మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ మేము అనుకున్నది ఒక సాంబార్ రసం పౌడర్ బిజినెస్ చేయాలని అనుకోకుండా మేము HDPE పైప్ ఇండస్ట్రీకి వచ్చాము. మా వెంకటేశ్వర వారు ఒక శ్రేయోబ్లాష్ చెప్పారు, ఇది ఒక న్యూ ప్రోడక్ట్ అని. అంటే ఇబ్బందులు ఉంటుంది, ఇప్పుడు మీకు ఇబ్బంది లేదా అంటే నేను ఇబ్బంది లేదంటే అవివేకం, అది ఇబ్బందిని ఉంటుంది అంటే. అప్పుడు నాకు ఈ 3 ఇయర్స్లో మా రవి రామకృష్ణన్ గారు నేర్పించిందంతా కూడా ఏంటంటే, వారు నాకు టిపికల్గా ఇది భగవద్గీత శ్లోకం నువ్వు చెయ్యి అని చెప్పలేదు. తను నాకు ఎప్పుడు ఎలా ఎడ్యుకేట్ చేసేవాడు అంటే, నువ్వు ప్రయాణం మొదలుపెట్టు ఆటోమేటిక్గా నీకు సక్సెస్ వస్తుందని చెప్పేవాడు. అదేవిధంగా మేము HDPE పైప్ ఇండస్ట్రీలో 1991లో స్టార్ట్ చేశాము, 1990లో ఇన్కార్పొరేషన్ చేసాము, 1991లో కమర్షియల్ ప్రొడక్షన్కి వచ్చింది. మేము మొదలు పెట్టినప్పుడు మా కెపాసిటీ 250 మెట్రిక్ టన్స్, 250 మెట్రిక్ టన్స్ సంవత్సరానికి. ఈరోజు 25,000 మెట్రిక్ టన్స్ పర్ యానం. నేను నేర్చుకున్నదంతా కూడా ఏంటంటే, సేల్స్ అండ్ మార్కెటింగ్ అందరు ఏమంటారంటే కొద్దిగా మనం ఏదో లేనిది చెప్తేనే మనం సక్సెస్ అవుతాం, కానీ నా అనుభవం ఏంటంటే మీరు నిజం మాట్లాడండి మీరు సక్సెస్ అవుతారు. చాలా మంచి విషయం. ఎందుకంటే మనం ఈ రోజు అబద్ధం మాట్లాడతామేమో, కానీ నెక్స్ట్ డే మళ్ళీ మనం ఆ కస్టమర్ను ఫేస్ చేసేటప్పుడు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకసారి మనం నిజం మాట్లాడామనుకోండి అది మనకు కాంక్రీట్ బేస్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా నేను అందులో ఉన్నప్పుడే 89లో అనుకోకుండా మా అమ్మగారు పోయారనమాట. ఆవిడ చనిపోయి కంపెనీ చూడలేదు. ఆవిడ అన్నిటికన్నా ఆవిడకి ఏంటంటే చదువు మీద చాలా ఉండేది. ఆవిడ చనిపోయేటప్పుడు చాలా బాధపడ్డది, నేను MBA కూడా చేపించలేదని. అది నాకు ఎప్పుడు మనసులో ఉండేది, ఎప్పుడైనా చేయాలనుకొని నేను ఇండస్ట్రీ స్టార్ట్ అయినాక మళ్ళీ నేను 97లో చదువుకోవడం మొదలుపెట్టాను. MMM చేశాను, తర్వాత MBA చేశాను, MPhil చేశాను, తర్వాత PhD చేశాను. ఈ PhD చేసేటప్పుడు మీ అందరికీ తెలిసిందే, మనం ఆర్టికల్స్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలి. అయితే అవి చేసేటప్పుడే మళ్ళీ నేను ఎప్పుడు అనుకుంటాను, ఎవరైనా సరే నా జీవితంలో వచ్చింది అంటే మనం అనుకుంటాం దేవుడిలాగా వచ్చారని అంటాం, ఈశ్వరుడు ఆ మెడలో పాము వేసుకున్నట్టు కానీ లేకుంటే చంకు చక్ర గదతో రాడు, మనిషి రూపంగానే వస్తారు కనుక. అదే కనుక నా గైడ్ కూడా అలాగే ఉండే, అతను నన్ను బాగా ఎంకరేజ్ చేసేటప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 26 రీసెర్చ్ పేపర్స్, అప్పుడే ఒక 3 బుక్స్ కూడా MBA వాళ్ళకి రాయడం, ఇవన్నీ అంటే షార్ట్ టైం అనుకోండి. నేను ఎంత 10th క్లాస్లో నష్టపోయాను
అంతకు 10 times ఎక్కువ నాకు దేవుడు ఇవ్వడం అన్నమాట. సో ఒక్కటే ఎప్పటికీ కూడా నాకు బాధ ఏమంటే అమ్మగారు చూడలేకపోయారు, అమ్మగారు ఉంటుండగా చేస్తుంటే. బట్ స్టిల్ మీరు ఆవిడని గుర్తు పెట్టుకుని ఇంత అంతవరకు చదవడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంటే అమ్మగారు అన్న మాటను అంత విలువ ఇచ్చి మీరు, ఐ విష్ ఎవ్రీ సన్ ఇస్ లైక్ దట్ అంత రెస్పాన్సిబుల్గా. కానీ అన్నీ ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు లేకపోవడం దురదృష్టం. ప్లస్ మన ప్రగతికి పూర్తిగా సంతోషించేది తల్లిదండ్రులు అండి. వితౌట్ ఎనీ వేరే ఏ భావాలు లేకుండా పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్లే సంతోషిస్తారు. ఒక తల్లిలా ఇంకెవరు సంతోషించలేరు కదా. అంటే ఒక పక్కన దేవుడు అన్ని ఇచ్చాడు. నేను అనుకుంటాను విశ్వంలో ఎవరైనా దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు. మరి మీరు తల్లిదండ్రులు లేని వాళ్ళ గురించి ఇంత చాలా ఫీల్ అవుతున్నారు, చాలా మీకు ఆ బాధ ఏంటో మీకు తెలుసు కదా. మీరు చాలా సర్వీస్ వర్క్ చేస్తూ ఉంటారు, వింటుంటాం. తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఏదైనా చేద్దామని అనుకుంటున్నారా? చేస్తున్నానండి. నా పేరెంట్స్ నేమ్ మీదనే చెక్కిల జయప్రద చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాను. మా అమ్మకి ఎక్కువ విద్య మీద ఉండేది కనుక కొందరు స్టూడెంట్స్ కు నేను చదివిస్తున్నాను. పేరు చాలా చక్కగా ఉంది, జయప్రద. ఎంత మంచి పేరు. తర్వాత ఎంఎన్జేకి క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది, గవర్నమెంట్ది. అక్కడ ఒకసారి అనుకోకుండా వెళ్ళాను, వెళ్ళాను ఒక ఫ్రెండ్ తో. స్పెషల్లీ చిన్నపిల్ల వార్డ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది దేవుడు మనకు ఎంతో ఇచ్చాడు. వాళ్ళకి అసలు వాళ్ళు పిల్లలకు వాళ్ళకు తెలియదు అలాంటి క్యాన్సర్ లాంటిది ఒక ఇది వచ్చిందని చెప్పి. సో అక్కడ కూడా కొద్దిగా నాకు తోచినంతగా చేస్తుంటాను. ఈ ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా చేసేదన్నమాట. మరి ఈ రామాయణంలోకి ఎలా అండి, మీరు చాలా రామాయణం గురించి భారతం గురించి చాలా బాగా చెప్తుంటారు, ఎలా వచ్చి రామాయణంతో పరిచయం ఎలా జరిగింది? అంటే నాకు 1985లో అండి, నాకు చాలా కావాల్సిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు మొట్టమొదటిసారిగా నన్ను శృంగేరి ఆచార్యులు భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క దర్శనానికి నన్ను తీసుకెళ్లారు వారు. అయితే మొట్టమొదటిసారి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి నాకు ఉద్యోగం కూడా లేదు. వారి దర్శనం అయినప్పుడు నేను వారితో ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అయితే గురుగారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఏది చెప్పాలి కనుక గురుగారికి చెప్పానన్నమాట, నేను ఇట్లా బీకామ్ చదివాను ఉద్యోగం కూడా లేదు అంటే. గురుగారు ఆశీర్వచనం అని చెప్పి ఒక ఆపిల్ పండు ఇచ్చారు. ఆ తర్వాత నాకు 3వ రోజే నాకు ఉద్యోగం వచ్చింది గురుగారి దర్శనమైనకే. ఇంకా అప్పటి నుంచి నేను అంటే ప్రతిదీ గురువుగారి దగ్గరికి వెళ్ళడము చేయడము, తర్వాత ఇంక అంత శృంగేరికి ఆశీస్సులతోటే ఇంకా ఎంత అంటే ఇంకా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అనిపిస్తుంది నాకు అమ్మా నాన్న లేరన్న దిగులు లేదు. మా గురువుగారే నాకు తల్లి తండ్రి, గురువు మా ప్రపంచమే వారు. అంటే మీ దగ్గర నుంచి నిజంగా ఎంత నేర్చుకోవాలి రచన కుమార్ గారు, మీరు ఇంత స్థాయిలో ఉండి అంటే మీరు రూట్స్ ఏది మర్చిపోకుండా మీరు ప్రార్థనలో చేసిన దాన్ని మీరు నిత్యం పాటిస్తున్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నందుకు మీరు నిత్యం అదే స్మరణలోనే వెళ్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అంటే ఆ సంస్కారం అందరికీ అంత సులువుగా వచ్చింది నేను అనుకోను మేడం. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది ఎక్కడొక్కడ ఈశ్వరుడు, మన తల్లిదండ్రులే కదా. ప్లస్ మీ అమ్మగారు మీరు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నారు, దారి చూపించిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు అనేది అది చాలా మంచి విషయం. అంటే అనిపిస్తుంది అంటే ఒక తల్లి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అంటే, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఒక మార్గదర్శనం చేసేది ఫస్ట్ తల్లి కదా. అంటే మీ అమ్మగారు ఆవిడ రోల్ ఎంత చక్కగా చేయబట్టి ఒక ఒక మంచి ఒక వ్యక్తి సమాజానికి ఇవాళ వచ్చారంటే, అంటే ఈ రోజులో తల్లులు అలా చేయడానికి కుదురుతుందా, ఆడవాళ్ళ గుర్తుపెట్టుకుంటున్నారా బాధ్యత అనిపిస్తుంది. అంటే ప్రతి తల్లి కూడా గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఇంకా వేరియస్ రీజన్స్ మనం చెప్పలేం. అంటే నేను ఒక చిన్న ఇదే విషయంలో భారతంలో నుంచి ఒక కథ కోట్ చేస్తానండి. యుద్ధం అంతా అయిపోతుంది, ధర్మరాజుకు పట్టాభిషేకం అయిపోతుంది, ఇంకా కృష్ణుడికి ఇంకా ఏం పని లేదు. ఎందుకంటే ఇంకా తాను తన ఇంటికి వెళ్ళిపోవాలి, ద్వారా అయిపోయింది. తను అందరినీ కలిసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తను ఆఖరిన ధృతరాష్ట్రుడిని తర్వాత గాంధారి దగ్గర కూడా వస్తాడు. ఎందుకంటే కుంతి కూడా తనకు అత్తనే, గాంధారి కూడా అత్తనే. తన దగ్గరకు వచ్చి అత్త ఇంకా నేను వెళ్తాను అని చెప్పి ఆవిడ రెండు చేతులు పట్టుకుంటాడు. ఆవిడకి ఎప్పుడు ఎంత ఎంత ఎక్కడ లేని కోపం వస్తుంది. వచ్చి కృష్ణుని చడామడా తిట్టేస్తుంది. తిట్టేసి ఒక మాట అంటుంది, కృష్ణ నువ్వు పక్షపాత బుద్ధివాడవి,
నేను అత్త అంటున్నావు, కుంతిని అత్త అంటున్నావు. మరి కుంతి పిల్లలు నీకెంతో, నా పిల్లలు కూడా అంతే కదా. నువ్వు పక్షపాత బుద్ధితో పాండవులకే నువ్వు నీ కరుణ చూపెట్టి వాళ్ళు ఇవాళ యుద్ధంలో గెలిచేయగలిగా చేశావు. 100 మంది పుత్రులుండి కూడా నాకు ఎవరు లేకుంటైపోయారని ఆవిడ కోపంలో కృష్ణుణ్ణి అంటే ఆ చనువుతో తిట్టేస్తుంది. కృష్ణుడు కూడా అంటే మనం కూడా ఊహించుకోవచ్చు, చిరునవ్వు నవ్వుతూ ఆవిడ చేయి పట్టుకొని ఒక్క మాట అంటాడండి. నేను ప్రతి వాళ్లకు చెప్పేది అదే, తల్లి చూపు పడని వాళ్ళ మీద దేవుడు చూపు పడదు అంటాడు. అంటే గాంధారికి ఎప్పుడు కూడా తన పిల్లల మీద తన చూపే పడలేదు. అందుగురించి నేను ఏమంటానంటే ప్రతి తల్లి కూడా నా కొడుకుని మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు అన్న భావన ఉంటే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారండి. మాకు వచ్చిన ఒక ఇబ్బంది టైంలో అంటే అవన్నీ కూడా నాకు ఒక నా జీవితానికి ఒక బాట. మా అమ్మ ఎప్పుడు అనేది, కొండంత కష్టం ఉందిరా నాకు, కానీ అందరు ఏమనుకుంటున్నారు, నేను ఒక వెంటుక అనుకుంటున్నారు, కానీ నాకు ఆ నమ్మకం ఉంది ఈ వెంటుకను పట్టుకొని నేను కొండ దాటుతానని చెప్పేసి. ఆ నిజంగా కూడా దాటినంత దాటాం కూడా. ఈరోజు మా గురుగారు ఆశీర్వచనం అండి, వారి దగ్గర అంటే పూర్తిగా నేను సరెండర్ అయితేనే మనం గురుగారు ఆశీర్వచనం ఉంటుంది. లేకపోతే ఎక్కడ ఓల్డ్ సిటీ, ఎక్కడ 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయిన వాడు, పిహెచ్డి చేయడం ఏంటిది, ఈ రామాయణ భారత భాగవతాలన్నీ కూడా నేను చదవడం ఒక ఎత్తు, 10 మందికి ఇప్పుడు 4 ఛానల్స్లో నేను మాట్లాడగలుగుతున్నాను, ఇంకెవరన్నా అడిగితే చెప్పగలుగుతున్నాను అంటే ఇవన్నిటికీ నాకేమనిపిస్తుందో అంటే ఇవన్నీ కూడా మనము అనుసరించాల్సిందే. హరి సమాజం ఎఫెక్ట్ కూడా మీ మీద ఉందంటారా? వాళ్ళ దగ్గర నేర్చుకున్నది అంటే అంతే ఇదే. అప్పుడేమో ఆ చిన్నతనంలో గుడి, దేవుడు, మనం వెళ్ళాలి, ప్రదక్షిణ చేయాలి ఇలాంటివే. కానీ నాకు ఈ నేను కస్తూరిలో జాయిన్ అయిన తర్వాత మా రవి రామకృష్ణ గారి నుంచి నేను నేర్చుకున్నంతా కూడా ఏంటంటే, నువ్వు ఒక హ్యుమానిటీ తోటి ఉండాలి, నువ్వు ఎక్కడ కూడా తలెగరేసుకున్నట్టు ఉండకూడదు. ఎందుకంటే నాకు 3 సంవత్సరాల్లో 4 ప్రమోషన్స్ వచ్చాయంటే చాలామంది అందరూ కూడా ఎలా వస్తుంది ఏమొస్తుంది అన్నప్పుడు తను నాకు నేర్పించింది అంతా కూడా ఏంటంటే, నువ్వు ఎప్పుడు తల ఎగరేసుకోకు. నువ్వు నీకు ఈ అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే సమ్ పర్పస్, దాన్ని నువ్వు కాపాడుకో. ఆ పర్పస్ ఏంది దేవుడికే తెలుసు, నీకు తెలియదు. నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు చెప్పాడు వాడు. అది నేను నేర్చుకోవడమే కాకుండా అండి, నా ఆర్గనైజేషన్లో ఎంతో మందికి నేను అదే నేర్పిస్తుంటాను. ఈవెన్ మా స్టాకిస్తో బిహేవ్ చేసినా అని, మా కస్టమర్స్తో బిహేవ్ చేసినా అని చాలామంది నెంబర్. ఒక చిన్న విషయం చెప్తే, మేము ప్రతి డిసెంబర్లో 5 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం మా దగ్గర రైతులు ఎక్కువ మా ప్రోడక్ట్ కొంటారు. ఆ రైతు ఇంటికి త్రూఅవుట్ ఇండియా మేము వెళ్ళి ఒక క్యాలెండర్ ఇచ్చి వారికి ఒక నమస్కారం చేసి వస్తాం. అంటే అవసరమా అంటే అవసరం లేదు, కానీ నేను ఏమనుకుంటానంటే ఈ గ్రాటిట్యూడ్ అనేది మనము ఇది చెప్తేనే నా తర్వాత తరమైన ఆ తరమైన కానీ మా ఆర్గనైజేషన్లో అది కంటిన్యూ అవుతారని చెప్పేసి. ఎందుకంటే గ్రాటిట్యూడ్ లేదనుకోండి ఒక రైతుకు, ఒక అంటే నేను అనొచ్చు ఒక రైతు కొనకపోతే ఏంటంటే, ఒక రైతు కొనకపోతే నేనేం చేయలేను. అంటే ఒక వ్యాపారం ఎంత చక్కగా చేయొచ్చు మీ దగ్గర నేర్చుకోవాలండి నిజంగా. అంటే ఇంత హంబుల్గా చేయొచ్చు, ఇంత హుందాగా గౌరవంగా చేయొచ్చు అనేది సాధారణంగా ఎలా ఉంటుందంటే, బిజినెస్ యాటిట్యూడ్ అని ఒకటి అంటాం, ఎంత కమర్షియల్ యాటిట్యూడ్ ఇవే కదా ఇప్పుడు వాడుతున్న పదాలు. మీ దగ్గర అలా కాకుండా కస్టమర్ని దేవుడిగా చూడమన్న గాంధీ గారు చెప్పినట్టు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చి వాళ్ళకి ఇంకెంత ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ భావనతోటి మేము మొదలుపెట్టినప్పుడు, ఒక 8 ఇయర్స్ బ్యాక్ మొదలుపెట్టినప్పుడు ఒక 25,000 మంది రైతులను కలిసామండి ఫస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ మేము 248,000 మందిని 20 రోజులలో కలిసాం. ఈ ఇయర్ టార్గెట్ మాకు 275,000 మందిని కలవాలని. అంటే దానివల్ల మాకు సంతోషం అండి, మా ప్రోడక్ట్ ఎలా ఉందన్నది ఒకటి తెలుస్తుంది. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నా ప్రోడక్ట్ ఫెయిల్ అనుకో, అతను నన్ను తిట్టేస్తాడు. అతను తిట్టకుండా బాగుందండి మీ ప్రోడక్ట్ వల్ల అంటే మాకు ఎన్నో రకాలుగా ఆలోచిస్తానండి. ఎందుకంటే రైతుకు ఒక పంట సమయంలో ఒక్కరు నిమిషం కూడా వచ్చే నీరు ఆగిపోయింది అనుకోండి అతని సంవత్సరం కష్టమంతా వృధా అవుతుంది. నా పైపు బాగుంటేనే అతనికి ఆ నీరు వస్తుంది, ఆ నీరు వస్తేనే అతనికి ఆ సంవత్సరం అతనికి జీవనోపాధికి ముందుకెళ్తుంది, కనీసం మనకు నెలకు జీతం వస్తుంది. రైతుకు సంవత్సరానికి ఒక్కసారే కదండి. కదండి, ఇంత మీరు రైతుల గురించి ఆలోచించి వాళ్ళకి మేలు జరగాలి అనే ఒక సదుద్దేశంతో ప్రోడక్ట్ తయారు చేస్తున్నందుకు తప్పనిసరిగా మీ దగ్గర కొంటున్న వాళ్ళందరికీ కూడా
భగవంతుడు తప్పనిసరిగా మెయిల్ కలెక్ట్ చేస్తాడు, ఎందుకంటే మీ మీ ఇంటెన్షన్ చాలా ప్యూర్ గా చాలా బాగుంది. అది చేయాలి, విన్ విన్ సిచ్యువేషన్ అక్కడే కదా. ఎగ్జాక్ట్లీ, విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు మనము అందరం ఏమనుకుంటున్నామంటే ముఖ్యంగా ఇవన్నీ ఓల్డ్ కాన్సెప్ట్స్ అనుకుంటున్నాం, బట్ మీరు వెస్టర్న్ మేనేజ్మెంట్ లో వెళ్ళండి, వాళ్ళందరూ కూడా చెప్పేది మనదే. మేబీ లాంగ్వేజ్ డిఫరెంట్ అవుతుందొచ్చు, భగవద్గీతలో చెప్పిందే వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఎంత చేశారండి ఈ ప్యూర్ ఇంటెన్షన్. ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ అవ్వచ్చు కాక, బట్ విత్ వాట్ ఇంటెన్షన్, లోపల మీరు స్వచ్ఛంగా రైతుకి మేలు జరగాలని ట్రూత్ఫుల్గా హార్ట్ఫుల్గా అనుకుని అవతల వాడు భగవంతుని అనుకోవడం వేరు, అతనికి నాలుగు డబ్బులు రాని నాకు నాలుగు డబ్బులు రాని అని చెప్పి ఒక ప్రాక్టికల్గా అనుకోవడం వేరు. బట్ మీ దగ్గర ఏంటంటే ఆ ధార్మికమైన థింకింగ్తో మీరు ఉండాలి, అది ఉంది. మా దేశం ఏదైతే చెప్తోందో, మీ అమ్మగారు ఏదైతే మీకు నేర్పించారో, మీ ఆ ఉద్దేశాన్ని మీరు చాలా బాగా తీసుకెళ్ళారు. అది లేకపోతే మనం ఇంకా ఉండలేము. ఈ సొసైటీలో మనం ఒక్కరం అన్ని చేయలేం కదా, నలుగురు ఉంటేనే మనం చేయగలుగుతాం. అందుగురించి ఒకసారి ఈ బ్రహ్మదేవుడు విశ్వాన్ని అంతా సృష్టించిన తర్వాత భూదేవితో ఒక ప్రశ్న వేశాడంట, అమ్మా నీ మీద నేను ఇన్ని పర్వతాలు, కొండలు, నదులు, కోనేరులు, చెట్లు ఇవన్నీ పెట్టాను, నీకు ఎప్పుడు ఇది బరువు అనిపించదా అని అడిగిందంట. తను ఏం చెప్పిందంట, నాకు కొండలు పర్వతాలు కూడా నాకు బరువు అనిపించదు, తర్వాత ఈ కోనేరులు నదులు ఇవన్నీ బరువు అనిపించదు, కానీ అని చెప్పి తను అన్నదంట, కృతజ్ఞో భార భారస్తో అన్నదంట, కృతజ్ఞుని నేను మోయలేను అన్నదంట. కృతజ్ఞత లేని వాళ్ళని, ఎందుకంటే కృతజ్ఞుడు ఏదైతే మర్చిపోతాడో వాణ్ణి నేను మొయ్యలేకపోతున్నాను, నువ్వు ఇంకెంత బరువన్న పెట్టన్నదంట. అసలు మనం ఎందుకు మర్చిపోవాలండి? అంటే నాకు ఒక కళ ఉండేది యాజ్ అ మేనేజ్మెంట్ కళ, దీంట్లో చూసుకుంటే నాకు ఎప్పుడు ఎక్కువ ఇష్టము హిందుస్థాన్ లివర్ ప్రోడక్ట్స్ అండి. అంటే లక్స్ అనుకోండి, లైఫ్ బాయ్ అనుకోండి, ఇవన్నీ హిందుస్థాన్ లివర్. తర్వాత నాకు అమృతాంజన్, తర్వాత హార్లిక్స్, ఈ మూడు కూడా 100 సంవత్సరాలు అయిపోయినాయండి. హిందుస్థాన్ లివర్ ప్రోడక్ట్స్ మీరు లైఫ్ బాయ్ తీసుకోండి, అది 100 సంవత్సరాలు అయిపోయింది, అమృతాంజన్ 100 సంవత్సరాలు అయిపోయింది, హార్లిక్స్ 100 సంవత్సరాలు అయిపోయింది. అట్లాగే మా గోదావరి HDP పైప్ను కూడా 100 సంవత్సరాలు బ్రాండ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ ప్రయత్నమే. ఇలా కనబడ్డ ప్రతి వాళ్ళకు కూడా, మనకు మంచి చేసిన వాళ్ళందరినీ కూడా మా ట్రైనింగ్ ఇచ్చి మేమంతా నేర్పించేది అది. మీరు వెళ్ళండి, మీరు కరెక్ట్గా నిజాయితీగా మాట్లాడండి, మీకు ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. మీ ఎంప్లాయీస్తో నాకు మాట్లాడాలి ఉంది, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద కరెంట్ సిచ్యువేషన్ కదా, మీ కంపెనీ వెళ్తున్న విధానం అంతా కూడా. అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు, మీ దగ్గర పనిచేసే ఈ గుడ్ వాల్యూస్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏమంటుంటారు ఎంప్లాయీస్ దగ్గర నుంచి? అంటే అదే కాకుండా మా ఎంప్లాయీస్ నుంచి కూడా ఏం చేస్తామండి, అంటే మాకు జనరల్గా ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు కొద్దిగా అన్సీజన్ వర్షాలు ఉండడం ఇవ్వండి, అయితే 4 మంత్స్ ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తామంటే మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ డెంగ్యూ వల్ల, డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ డ్రాప్ అయితే మీకు మెడిసిన్ లేదు, ఎక్స్టర్నల్ మెడిసిన్ మీరు ఏది ఇచ్చినా ప్లేట్లెట్స్ డెవలప్ కాదు, మళ్ళీ ఇంకెవరిదైనా బ్లడ్ నుంచి ప్లేట్లెట్స్ కావాలి. అది మాకు తెలిసిన తర్వాత మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ సమయంలో మొక్కలు నాటడం వర్షాలు కనుక. తర్వాత ఇంకోటి ప్రతి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ప్రతి ఇంట్లో మీరు ఇంకుడు గుంత పెట్టుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో నీరు దొరకదు. మీరు నదే కాదు, ఒక బాయే కాదు, మీరు అవన్నీ కూడా మీ సొంత ఆస్తి అనుకోకండి. మన తాతలు మనకి ఇచ్చిన అప్పు మనం మన పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం 10 అడుగుల 20 అడుగులలో నీరు ఉండేది, ఇప్పుడు 1200 అడుగులు పోతే కూడా నీరు దొరకడం లేదు. మరి భవిష్యత్తులో మన పిల్లలకి ఏంటంటే అవి ఎడ్యుకేట్ చేస్తాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వల్ల మా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. అదే కాకుండా వాళ్ళకి ఆధ్యాత్మిక థింకింగ్ కూడా రావాలని మా ఆర్గనైజేషన్లో ఏం చేస్తామంటే సంవత్సరానికి 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామండి. ఒకటేమో ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ మీద, రెండోది ఏం చేస్తామంటే ఈ హరే కృష్ణ వాళ్ళతో కానివ్వండి, స్వామి వివేకానంద కానీ, లేకపోతే వేదాంత ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళని గట్ట వాళ్ళని పిలిచి మేము ఓన్లీ వీ టాక్ అబౌట్ ఏంటి మనిషి యొక్క జన్మ కారణం ఏంటిది, అతను ఎలా ఉండాలి, ఏముండాలి, స్పిరిచువల్ మీద ట్రైనింగ్ ఇస్తాం. దానివల్ల వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా అనుకోవచ్చు ఇదేంట్రా బోర్ అనుకోవచ్చు, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే రియలైజ్డ్ దీనివల్ల మనకు ఎంత మంచి జరుగుతుంది. మీరు మీరు బిజినెస్ స్కూల్స్ లో మీరు మీరు వెళ్ళి మాట్లాడుతుంటారండి, అంటే ఇంత బిజినెస్ అనేది ఇంత అద్భుతంగా చేయొచ్చు, అంటే మీరు చెప్తుంటే మాకు నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇలా ఒక సంస్థ పెట్టి ఆ రకంగా మనం అటు సంస్థల ఎంప్లాయీస్ కి, సమాజానికి, అందరికి ఉపయోగపడేటట్టుగా మంచి లెసన్స్ మీ దగ్గర నుంచి. బిజినెస్ స్కూల్లో సిటీలో ట్విన్ సిటీస్ లో వెళ్తుంటానండి. అదే కాకుండా మా గురుగారు భారతీ తీర్థ మహాస్వామి వారు
వారిది శృంగేరి వాళ్ళది ఢిల్లీలో ఒకటి శ్రీ సీమానందన్ శ్రీ శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అని ఇది గోయింగ్ టు బి ఎ డీమ్డ్ యూనివర్సిటీ. దాంట్లో నన్ను గవర్నింగ్ డైరెక్టర్గా పెట్టారనమాట. సో ఎవ్రీ మంత్ అక్కడ వెళ్తుంటాను. ఆ మీటింగ్స్ అయినాక కూడా వన్ డే ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ మన స్టూడెంట్స్ తోటి, వాళ్ళతో కూడా ఇవే మాట్లాడుతూ ఉంటారు. మీరు ట్రూ ఇండియన్ స్పిరిట్ అండి. అటు గతాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి. గతాన్ని మనకి ఎవరైతే ఇంత మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణము తల్లి తండ్రి పెద్దలు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటూ, మళ్ళీ అట్ ద సేమ్ టైం మన నెక్స్ట్ జనరేషన్స్ మీ సొంత పిల్లలే కాదు, మీరు భూమిలో నీళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే యూనివర్సల్గా అందరు నెక్స్ట్ జనరేషన్ అందరి గురించి ఆలోచిస్తున్నారు. మేడం మీరు నమ్మరు, నాకు ఎవరైనా ఈవెన్ మా ఇంట్లో కూడా నేను గొడవ పడతాను, నీళ్ళు ఎక్కువ పారేస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే కొన్ని రాజస్థాన్ లాంటి ప్లేస్లలో చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎక్కడ వద్దండి, మీరు అనంతపురం జిల్లాకి వెళ్ళండి, నీళ్లు లేక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మనకి ఇక్కడ ఉంది అంటే మన దగ్గర కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కుకుట్పల్లి బోడుపల్లి లాంటి ప్లేస్ పోతే 1200 feet కానీ మీకు నీరు లేదు. మీరు గతం అంటున్నారండి. ఇంకొక చిన్న వ్యక్తి గురించి చెప్పాలి, డాక్టర్ బి వెంకటరెడ్డి అని మా ఫ్యామిలీ డాక్టర్ ఉండేది, అంటే మా అమ్మమ్మ సమయం నుంచి ఉండేవాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మనకు రంగారెడ్డి జిల్లా అంటున్నాం కదా, కేవీ రంగారెడ్డి డిప్యూటీ సీఎం, వారి అల్లుడు వారి అమ్మాయిని ఇచ్చి చేశారు. నాకు అతను ఎప్పుడు ఏం చెప్పాడంటే, రాజేందర్ నువ్వు హిందూ పేపర్ తీసుకొని ఇంటర్నేషనల్ న్యూస్ ఒకటి చదువు, హిస్టరీని మర్చిపోకూడదు అనేవాడు. అంటే జనరల్గా మనం హిస్టరీ అంటే ఏముందండి అనుకుంటాం. తను ఏం చెప్పేవాడు అంటే, హిస్టరీ నుంచే నీకు సివిలైజేషన్ ఎట్లా వచ్చిందని తెలుస్తుంది. ఇఫ్ యు ఫర్గెట్ ద హిస్టరీ అప్పుడు నువ్వు ఏం చేయలేవు అనేవాడు. సో దానివల్ల నేను నా అనుభవంతో నాకు ఈ బుక్ రీడింగ్ ఎక్కువ ఇది కనుక ఆ హిస్టరీని చదవడం వల్ల ఎక్కడన్నా నాకు చాలా ఉపయోగం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఎలా చేయలేరు, బహుశా నాకు అదే నేను ఈరోజు గట్టిగా చెప్పగలుగుతాను. ఒక రాముడి పేరు మీదనే రాజ్యం ఉంది, మీకు హిస్టరీలో ఎవరి పేరు మీద లేదు, రామరాజ్యం తప్ప ఇంకెక్కడ లేదు. ఇప్పుడు కృష్ణదేవరాయలు గొప్ప రాజు కావచ్చు, మనం విజయనగర సామ్రాజ్యం అంటాం, మౌర్యాది ఉండొచ్చు, మౌర్య అంటాం కానీ చంద్రగుప్తుడు గురించి అన్నాం. మరి రాముడిది ఎందుకన్నా ఆ ఆలోచన రావడానికి కారణం కూడా మా వెంకటరెడ్డి డాక్టర్ అని అనుకుంటాను. మీరు ఈ మధ్య కొత్తగా రాసిన పుస్తకాలు ఏమున్నాయి? ఇంకా కృష్ణం వందే జగద్గురు మనం రాశానండి, అది కూడా పూజ్యశ్రీ స్వామీజీ పరపునంద గారి ఆవిష్కరణ చేశారు. మీరు ఇందాక మీ సంస్థ 100 ఏళ్ళు దాటదన్నట్టు అన్నారు, మరి మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు దానికి రెడీ అవుతున్నారా? అంటే మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి, అతను ఇప్పుడు మా ఫ్యాక్టరీకే వస్తున్నాడు. ఓ 15 డేస్ ఫ్యాక్టరీలో ఉంటాడు, 15 డేస్ మార్కెట్కి వెళ్తాడు. తర్వాత నా పాప కూతురు ఉంది, తను బీకామ్ ఆనర్స్ ఫైనల్ ఇయర్లో ఉంది. తర్వాత తను సిఎస్ ఫౌండేషన్ కూడా పాస్ అయింది. మరి మీరు ఇంత ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్, మీరు ఒకప్పటి పద్ధతుల్లోనే ఉంది మీది, అంటే ప్రజెంట్ ట్రెండ్ మన పిలిచే ట్రెండీగా కాకుండా మీది మన సనాతన ధర్మం ఏం చెప్తుందో ఆ విధంగా మీరు వెళ్తున్నారు. అలాగే మీ భార్య కూడా మరి వాటన్నిటికీ అంగీకరించి, అంటే ఒకటే సెంటెన్స్లో చెప్తానండి, మనం ఇప్పటివరకు ఏమనుకున్నాము, మన అమ్మ మీ అమ్మ కానీ మా అమ్మ కానీ వాళ్ళ వల్లనే మనం ఇదవుతాం. అయితే మా అమ్మ 1989 చనిపోయింది అన్నాను. అయితే ఆవిడ అప్పటికి నేను సగం చెక్కిన శిల్పమే, సో ఇప్పుడు నేను రాజేంద్ర కుమార్గా ఉన్నాను అంటే తన సహకారమే పూర్తిగా. నా భార్య పేరు పరిణీత, తను చెక్కడం వల్లనే ఈ రాజేంద్ర కుమార్గా నేను నలుగురికి తెలుస్తున్నాను. మా అమ్మ సగం చెక్కితే తను పూర్తి చేసింది. జయప్రద గారు, పరిణిత గారు, పరిణిత గారు చాలా మంచి పేర్లు అండి. మీరు అంటే నాకు మీతో మాట్లాడుతుంటే రియల్ భారతీయ తత్వానికి ఒక ప్రతీకలా ఉన్నారు మీరు. అంటే ప్రతి దాంట్లోనూ ఒక మంచిని చూడడం, తల్లిదండ్రులను గౌరవించడం, మనకున్న దాంట్లో 10 మందికి సహాయం చేయడం, నడుపుతున్నాక ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాం అంటే అందులో ఎంప్లాయీస్ని ఒక తండ్రిలా చూసుకోవటం, కస్టమర్స్ని, అంటే ఇంక ప్రతి అంశంలోనూ కూడా పర్ఫెక్ట్. అంటే బహుశా మీరు రాముడిది చదివి ఆ రామతత్వాన్ని మీరు బాగా లోపలికి వెళ్ళిపోయింది. రాముడిది కూడా చెప్పాలంటే అండి, 2012-13 గురుగారు ఆంధ్ర అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండి విజయయాత్రకు వచ్చారు. మాకు భద్రాచలంలో గురుగారు దర్శనం అయిపోయాక వారు రాముడు గురించి ఏదో నాకు మాట్లాడారు. నాకు అప్పుడు అనిపించింది గురుగారు రాముడు గురించి చెప్పారు, నేను ఏం చేస్తే రాముడికి నేను రుణం తీర్చుకోగలుగుతానని చెప్పేసి నేను అయోధ్య నుంచి మొదలుపెట్టానండి రామాయణం చదవడం. ప్రతి రాముడు కూర్చున్న దగ్గర, రాముడు నడియాడిన ప్రతి ప్లేస్లో వెళ్ళి 4-5 రోజులు ఉండి వాల్మీకి రామాయణం చదువుతూ పోయాను. అదంతా అయిపోయాక శ్రీలంక పోయిన తర్వాత అక్కడ మహేంద్రగిరి అని ఒక పర్వతం ఉందండి, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడు చిన్మయానంద వాళ్ళు చేశారు, మొట్టమొదటిసారి ఆంజనేయుడు అక్కడే పాదం మోపాడని. అక్కడ పోయాక నాకు చాలా బాధ అయిందండి,
అసలు రాముడు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ అయోధ్య, ఎక్కడ ఇది, మనకంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకు అక్కడ ఆ భావన మొదలైంది, ఇంత కష్టపడడానికి కారణం ఏంటిది, తనకు అవసరం లేదు. వారి తండ్రి గారికి 350 మంది రాణులు ఉన్నారంట, రావణాసురుడు గురించి చెప్పుకుంటే 3,500 మంది ఉన్నారంట. పోతే పోయింది సీత అనుకోవచ్చు కదండి రాజులకు, అప్పుడు 10 మంది రాణులు ఉన్నాయని పెద్ద తప్పు కాదు, కానీ ఇంత కష్టపడి రావడం ఎందుకు? ఒక ధర్మం కొరకు. ఆ ధర్మంలో మనం ఎంత చేస్తున్నాం, ఈ లైఫ్లో మనం ఏదైనా చేస్తే ఏది లేకపోయినా పర్వాలేదు కానీ ధర్మం తప్పకూడదు. అది నాకు ఎక్కువ ఇదైంది. తెలుస్తుందండి, అది ఒక ధర్మం అనేదాన్ని మీరు ఎంత బాగా ఆకలింపు చేసేసుకున్నారు అనేది చాలా బాగుందండి. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం వచ్చిన మా ఛానల్లో మీతో కూర్చుని మాట్లాడడం అనేది చాలా సంతోషం అండి. చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. అయ్యో నాదేముందండి, చాలా అంటే మీరు అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చారు నేను చెప్పగలిగానండి. అలా చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మా ఛానల్ ద్వారా మేము అలాంటి పరిచయం చేయగలిగితే మనకు నలుగురికి తెలియాలి, అంటే దాని వల్ల ఏమొస్తుందని కాదు, స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళ నుంచి మనం నేర్చుకునేటివి ఎన్నో ఉంటాయి. మిమ్మల్ని చూసి ఎంత మంది ఈ ప్రోగ్రామ్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఒక ఒక మార్గం ఎంచుకుంటే ఎలా వెళ్ళాలనే దాని మీద మిమ్మల్ని చూస్తే, అంటే ఒక 10th క్లాస్ మీరు అన్నట్టు 4 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి ఏ స్థాయికి రీచ్ అవ్వచ్చు అనేది అది దానికి ఒక్కటే కారణం అండి. ఇంకా ఇప్పటికే చెప్తాను మా అమ్మని, అండ్ అందులోకి నేనేమనుకుంటానంటే మా అమ్మ కడుపులో పుట్టాను కనుకనే నేను సాధించగలిగాను. ఒకవేళ ఈశ్వరుడు ఇంకొక అమ్మ కడుపులో పుట్టిస్తే నేను సాధించేవాడిని సాధించేవాడు కాదు. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.